ना ना जॉय प्रार्थना चेना ना रेची ఓకే ఓ పాట పాడండి దేశమును స్వస్థపరచుము ప్రజలకు నెమ్మది నీయుము కృంగిన వారిని లేవనెత్తుము సడలిన చేతులు బలపరచుము దేశమును స్వస్థపరచుము ప్రజలకు నెమ్మది నీయుము కృంగిన వారిని లేవనెత్తుము సడలిన చేతులు బలపరచుము యేసు నీవే ఆశయము మాకు నీదో కృపయే శరణింపు మనసు కలిగి చెడు మార్గములను విడచి పాపములను ఒప్పుకొని రక్ష పొందుకొని నీ కృప కొరకై వేడుకొనే అవకాశం మాకివ్వు ప్రభు సమస్త రోగములా నుండి స్వస్థపరచుము మమ్ములను నీ కృప కొరకై వేడుకొనే అవకాశం మాకివ్వు ప్రభు సమస్త రోగముల నుండి విడిపించుము మా దేశమును యేసు నీవే ఆశ్రయము మాకు నీదో కృపయే శరణము శరణమయా ప్రార్థించే పెదములు కలిగి నీకను దృష్టిలో నిలచి పరిశుద్ధాత్మతో నింపబడి నీ వైపు మా చేతులెత్తి నీ కృప కొరకై వేడుకొనే అవకాశం మాకివ్వు ప్రభు సమస్త కొరకుల నుండి విడిపించుము మా దేశమును నీ కృప కొరకై వేడుకొనే అవకాశం మాకివ్వు ప్రభు సమస్త కరువుల నుండి విడిపించుము మా దేశమును యేసు నీవే ఆశ్రయము మాకు నీదో కృపయే శరణము శరణమయా నీ మందిరముగమేము నిత్యము ఉండునట్లు పవిత్ర పరచుము మమ్ము అభిషేకించుము దేవా పరిశుద్ధుడాని ప్రేమతో నిత్యము పోషించుమయ్యా చిరకాలం నీ చిత్తములో మమ్ము నడిపించుమయ్యా పరిశుద్ధుడాని ప్రేమతో నిత్యము పోషించుమయ్యా చిరకాలం నీ సంతములో మమ్ము నడిపించుమయ్యా యేసు నీవే ఆశ్రయము మాకు నీదో కృపయే శరణము శరణమయా దేశమును స్వస్థపరచుము ప్రజలకు నెమ్మది నీయుము కృంగిన వారిని లేవనెత్తము సడలిన చే
సువర్ణ లేదమ్మా సువర్ణ లేదు భాష అండి సరే సరే మీరు పాట పాడమ్మా అంటే పాట పాట సునీల ఎవరు ఇంకెవరు కనబడలేదు సునీల్ ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని లోపల ఉంది భాష అండి సువర్ణ అన్న వాళ్ళ ఆయన బయటకు వెళ్ళారండి సరే అమ్మా పాడండి ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ పరమును వీడిన ప్రేమ ధరలు పాపిని వెదకిన ప్రేమ పరమును వీడిన ప్రేమ ధరలు పాపిని వెదకిన ప్రేమ నన్ను కరుణించి ఆదరించి సేదరించి నిత్య జీవమిచ్చే నన్ను కరుణించి ఆదరించి సేదరించి నిత్య జీవమిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలు పాపిని మోసిన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలు పాపిని మోసిన ప్రేమ నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపమునోర్చిన ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపమునోర్చిన ప్రేమ విడనాడని పవర్ పోయిందా అవును ఓకే జ్ఞాపకం లేదా మా పాట ఉంది భాషండి పడండి డని ప్రేమది ఎన్నడు ఎడబాయదు ఆశ్చర్యమైన ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాకై జాలిని చూపిన ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నాకై పరుగెత్తి కౌగలించి మూతాడి కన్నీటిని తుడిచే నాకై పరుగెత్తి కౌగలించి మూతాడి కన్నీటిని తుడిచే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ హల్లెలూయా
హల్లెలూయా వండర్ఫుల్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ అమ్మ త్వరగా మెసి ఓకే అందాక ఓకే మన మధ్యలో సురేఖ రాజు ఉన్నారు న్యూ ఫ్యామిలీ అందరూ వారికి చప్పట్లు కొట్టి వెల్కమ్ చెప్దామండి ఓకే అందరూ మీరు కూడా మైక్ మ్యూట్ ఆన్ చేసి మైక్ అన్మ్యూట్ చేసుకోండి ఓకే అందరూ చప్పట్లు కొట్టాలి ఏది చప్పట్లు చప్పట్లు ఓకే రైట్ థ్యాంక్ యూ రైట్ అమ్మా మరి మీరు ఇద్దరు కలిసి ఒక పాట పాడండి సురేఖ రాజు కలిపి ఒక పాట పాడండి ముందు అందరికి వందనాలు చెప్పండి మీ ఆడియో రావలేదు నీరజ్ మీ మీ ఓకే కదా మీ వాయిస్ హలో చెప్పండి ఒకసారి అమ్మ అమ్మ మీ ఆడియో రావట్లేదు తల్లి ఒకసారి మళ్ళీ అన్మ్యూట్ చేయండి అమ్మ అన్మ్యూట్ చేయండి హలో చెప్పండి రాలే ఓ పని చేయండి లాగిన్ లాగౌట్ అయిపోయి మళ్ళీ లాగిన్ అవ్వండి ఒకసారి లీవ్ చే మీటింగ్ లీవ్ చేసేసి మళ్ళీ మీటింగ్ జాయిన్ అవ్వండి ఓకే అంకుల్ ఆశీర్వాదం గారు పాట పాడండి సార్ పాట పాడండి సార్ పాట ప్రైజ్ ఈరోజు మీ సాక్ష్యం ఉంది నిజమైన దేవా నిత్యం పుదారి అసలైన నీలోనే అగుపించేనయ్యా నిజమైన దేవా ఏదారి లేని నా జీవితమే ఎడారి ఏ గమ్యము లేక నా గమనము నాయసారి ఏదారి లేని నా జీవితమే ఎడారి ఏ గమ్యము లేని నా గమనము నాయసారి నీవే నా దారి నీవే నా దారి నీ దారిలో నేను నడవ నీ చేతితో నన్ను పట్టి నడిపించుము కడకు నిజమైన దేవా నిత్యం పుదారి అసలైన నీలోని అగుపించేనయ్య నిజమైన దేవా అడ్డుదారులలో ఆవేదన పూరుకునై అసలైన దారి కొరకు అలమటించి తినయ్య అడ్డుదారులలో ఆవేదన పూరుకునై అసలైన దారి కొరకు అలమటించి తినయ్య నా దారిగా నీ ఉండి నా దారిగా నీ ఉండి నన్ను నడిపిన నానాథుడ నిన్ను మరువగా నేను ఎలా ఒప్పునయ్య నిజమైన దేవా నిత్యం పుదారి అసలైన నీలోని అగుపించేనయ్య నిజమైన దేవా పరలోకము చేర్చుటకు ప్రభువా నీవే దారి నీవు తప్ప మంకెవరు చేర్చగలరు నన్ను పరలోకము చేర్చుటకు ప్రభువా నీవే దారి నీవు తప్ప ఇంకెవరు చేర్చగలరు నన్ను పరలోక రాజ్యమునకు పరలోక రాజ్యమునకు నేనే దారంటివి నీ తోడుగా నీవుండి నడిపించుము నిత్య రాజ్యము నిజమైనది
అయినా నీలోనే అగుపించే నయ్యా నిజమైన దేవా రెండు దారులున్నవి దారిన వెళ్ళుదువు పరమునకు దారి మరి నరకమునకు దారి రెండు దారులున్నవి దారిన వెళ్ళుదువు పరమునకు దారి మరి నరకమునకు దారి ఈ రెండు దారులలో ఈ రెండు దారులలో ఏ దారి కావలను యోచించుము ఎన్నుకొను ఏ దారి కావలను నిజమైన దేవా నిత్యంపు దారి అసలైన నీలోని అగుపించే నయ్యా నిజమైన దేవా. హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఈసారి సురేఖ వాళ్ళు కలుస్తలేదు, చూద్దాం. అమ్మా హలో చెప్పండి, మీ వాయిస్ రావట్లేదు, ఇంతకుముందు బాగా వచ్చేది, మీ ఆడియో కనెక్ట్ అవ్వట్లేదు. ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, ఇయర్ ఫోన్స్ పెట్టండి అమ్మా, కొన్నిసార్లు ఇయర్ ఫోన్స్ పనిచేస్తాయి, ఇయర్ ఫోన్స్ పెట్టండి. రైట్, సురేఖ ఆడియో కనెక్ట్ అయ్యే లోపల పాస్టర్ గారు పాట పాడతారంటే నాకు పాడమ్మా. అందరికి వందనాలండి. ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా, అపాయమేమియు రానేరదు రానేరాదయ్యా. ఏ తెగులు నిగుడారము సమీపించదయ్యా, అపాయమేమియు రానేరదు రానేరాదయ్యా. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగగుని, ఆశ్రయమైన దేవుని నీవు ఆదాయపరచితివి. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగగుని, ఆశ్రయమైన దేవుని నీవు ఆధారపరచితివి. ఏ తెగులు నిగుడారము సమీపించదయ్యా, అపాయమేమియు రానేరదు రానేరాదయ్యా. సాతాను జయించితివి, ఆత్మతను వాక్యముతో అనుదినము జయించితివి. గొర్రె పిల్ల రక్తముతో సాతాను జయించితివి, ఆత్మతను వాక్యముతో అనుదినము జయించితివి. గురు నిగుడారము సమీపించదయ్యా, అపాయమేమియు రానేరదు రానేరాదయ్యా. మన యొక్క నివాసము పరలోకమందున్నది, రానేయున్న రక్షకుడి ఎదురుకున కనిపెట్టెను. మన యొక్క నివాసము పరలోకమందున్నది.
లోకమందున్నది తానేయున్న రక్షకుని ఎదుర్కొన్న కనిపెట్టెదు గుడారము సమీపించదయ్యా అపాయమేమియురానే రాదు నానే రాదయ్యా ఇప్పుడు సురేఖ కథ మళ్ళీ ట్రై చేద్దాం. అమ్మా హలో చెప్పండి సురేఖ. ఇద్దరు కలిసి సాక్ష్యం చెప్తారా పాట పాడతారా? సాక్ష్యం చెప్తానంట. చెప్పండి. అందరికి ప్రైజ్ లార్డ్. నా మ్యారేజ్ May 7th అయింది. అయితే వీళ్ళు May 6th విజయవాడ నుంచి పెళ్లి కొడుకు వాళ్ళు బయలుదేరారు. అయితే నాకైతే చాలా టెన్షన్ గా ఉంది, ఎందుకంటే మాది ఆల్రెడీ April 29 ఫిక్స్ అయింది, కానీ లాక్డౌన్ వల్ల పోస్ట్ పోన్ అయింది. అయితే వీళ్ళు May 6th నైట్ బయలుదేరినప్పుడు చాలా ఆటంకాలు వచ్చాయి మధ్యలోని, మధ్య మధ్యలో ఆపడాలు, చెకింగ్ చేయడము, రాజమండ్రి దగ్గర 1 hour ఆపడం అలా జరిగింది. చాలా భయం వేసింది అసలు వాళ్ళు రాగలరా లేదా మధ్యలో ఎక్కడైనా ఆగిపోతారేమో అనేసి. నేనైతే ఒకటే ప్రేయర్ చేసుకున్నాను, ఎస్ఐ నాకైతే ఏమీ తెలియదు, నేను సమస్తం నీ మీదే భారం వేస్తున్నాను, నిన్ను నమ్ముకున్న వాళ్ళు తక్కువ ఉంది. మీరు వీడియో ఆఫ్ చేసి చెప్పండి. అయితే మరి దేవుడి కృప వల్ల వారికి ఎలాంటి అపాయం కలగకుండా, ఎలాంటి ఆటంకాలు లేకుండా మరి నా మ్యారేజ్ అయితే చాలా దేవుడికి మహిమకరంగా ఘనంగా చాలా బాగా జరిగింది. దాన్ని బట్టి దేవుడికే వేలాది వందనాలు బట్టి దేవుడి చిన్న సాక్ష్యం దేవించిన గాక. ఆమేన్ ఆమేన్. మరి సురేఖ దంపతుల కోసం శాంతమూర్తి అన్నయ్య గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన. మహిమా స్వరూపుడైన మా తండ్రి, మా ప్రభువా, మీ మహాకృపకై స్తుతులు స్తోత్రాలు వందనాలు. మా అందరి జీవితాల్లో మీరు జరిగిస్తున్నటువంటి గొప్ప కార్యాలన్నిటిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయనా, ఒక్కొక్కరి జీవితాన్ని స్థిరపరచువాడు నీవు నాయన, జీవిత భాగస్వాముల్ని ఏర్పాటు చేసిన వాడు నీవు నాయన. నీ తలంపులకై, నీ ఉద్దేశాలకై నీ కృతజ్ఞతాస్తుతులు. నీ బిడ్డ సురేఖను మీరు దీవించినందుకు వందనాలు ప్రభువా. తన జీవితంలో తనకు భర్తను మీరు అనుగ్రహించినందుకు వందనాలు. వారి ఇరువురిని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం ప్రభా. సంఘంగా ఏకీభవించి మీ ప్రత్యేకమైనటువంటి దీవెని వారి మీద కుమ్మరించమని ప్రార్థన చేసి వేడుకుంటున్నాం ప్రభా. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ, ఒకరితో ఒకరు ఏకీభవించి, ఇద్దరూ ప్రభా కలిసి నీకు లోబడుతూ ప్రభా నీ కార్యాల్లో ఎదుగుతూ కుటుంబానికి మాదిరికరంగా ఉండేటట్లుగా వారి జీవితాన్ని పెంపారు చేయమని ప్రార్థన చేసి వేడుకుంటున్నాం. ఆత్మానుసారంగా, శరీరానుసారంగా, నీ చిత్తానుసారంగా వారిని ఫలింపజేసి వారి జీవితంలో ప్రతి భాగంలో కూడా మీరే నాయకుడిగా ఉండి నడిపించే మహిమ పొందమని, ఇరుపక్షాల కుటుంబాలకి నీ నిండు నెమ్మది వీరిని బట్టి దయచేయమని ప్రభు అయిన యేసునామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 థాంక్యూ అన్నయ్య. థాంక్యూ సో మచ్. ప్రైజ్ అన్నయ్య. థాంక్యూ. ఈరోజు 7:15 కల్లా మనం క్లోజ్ చేస్తాం, ఎందుకంటే మా ఫ్యామిలీ మీటింగ్ ఉందన్నమాట. మొత్తం మా అమ్మాజమ్మ సంతానం అంటే మా నాన్నమ్మ గారి సంతానం అందరూ కలిసి ఈరోజు జూమ్లోకి రాబోతున్నాం. అయితే ఇప్పుడు 6:30 అయ్యింది. దీనితో మాట్లాడమండి. కాబట్టి ఇప్పుడు అంకుల్ ఆశీర్వాదం గారు ఈరోజు సాక్ష్యం షేర్ చేసుకుంటారు, ఎందుకంటే లాస్ట్ టైం తమ్ముడు వినోద్ తన సాక్ష్యం షేర్ చేసుకునేటప్పుడు
అంకుల్ గారు అన్నారు ఎగ్జాక్ట్ గా నా జీవితంలో కూడా అలాగే జరిగింది. దర్శనాలు రావడం, శ్రమలు రావడం అంతా జరిగింది. కాబట్టి నేను చాలా సంతోషపడ్డాను, ఆదరణ కూడా పొందాను వినోద్ గారి సాక్ష్యం ద్వారా అన్నారు. కనుక ఇప్పుడు అంకుల్ ఆశీర్వాదం గారు మరి వారి సాక్ష్యాన్ని కంటిన్యూ చేస్తారు. అంకుల్ మీరు 7 వరకు చెప్పొచ్చు, 7 మీరు 7, 5, 7, 10 వరకు కూడా వెళ్ళచ్చు, చూద్దాం అండి. మీరు ఫుల్ టైం తీసుకోండి, మీరు ఫుల్ టైం తీసుకోండి. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధురా నీకు వందనాలు, మరి అంకుల్ గారు వారి సాక్ష్యం షేర్ చేస్తుండగా పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఓకే, అందరు కూడా వినండి. మరి దేవుని వాక్యం పాట ద్వారా రావచ్చు, సాక్ష్యం ద్వారా రావచ్చు, లేకపోతే ఒక ప్రార్థన ద్వారా కూడా రావచ్చు. ఎవరైనా ప్రార్థన చేసేటప్పుడు కూడా దేవుని వాక్యం బయటకు వస్తుంది. కనుక ఈరోజు అంకుల్ ఆశీర్వాదం గారి సాక్ష్యాన్ని మనం విందాం, మనం ఉజ్జీవించబడదాం. ఓకే అంకుల్, ఆల్ ద బెస్ట్. అందరికీ వందనాలు. జూమీటికి వచ్చిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తునామమున వందనాలు చెల్లిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శాలెం పాస్టర్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి మన వాక్యం చెప్తూ పాస్టర్ గారు గతము, ఇప్పుడు, తర్వాత అనే మూడు విషయాల గురించి పాస్టర్ గారు చెప్పాడు. ఆ విషయాలన్నీ కూడా నేను గతము, నా గతం ఎలాంటిది, తర్వాత నా యొక్క ప్రభు నమ్ముకున్నాక ప్రభు చేసిన కార్యాలు, ముందు జరగబోయే కూడా ప్రభులో సాగాలనే ఉద్దేశంతో ఈ సాక్ష్యం చెప్పాలని ఆశిస్తున్నాను. ఆ బైబిల్ గ్రంథంలో నిత్యోపదేశ గ్రంథం 28:29 చదివితే, అప్పుడు గుడ్డివాడు చీకట్లో తడుములాడు రీతిగా నీవు మధ్యాహ్నం మందు తడుములాడదు, నీ మార్గము వచ్చేలా తీసుకునవు లేవు, నీవు హింసింపబడి నిత్యము దోచుకునబడదు, నిన్ను తప్పించువాడెవడం లేకపోయినని వాక్యం ద్వారా గత జీవితాన్ని గురించి నేను కొంత చెప్పాలి. ఎందుకంటే నా గత జీవితం చెప్పకపోతే ఈ యొక్క నా సాక్ష్యం అందుకని గతంలో మరి నేను ఒక దేవుణ్ణి ఎరగనటువంటి కుటుంబంలో జన్మించాను. మా తాతలు పాస్టర్లో ఎవరైనా సువార్థికులు వస్తే వాళ్ళని బయటికి ఊరి నుంచి బయటకు లాగి కొట్టి వాళ్ళ బైబిల్స్ కాల్ చేసేవారట. మా ఊర్లో ఒక పెద్ద పుట్ట, అది చాలా హైట్గా సన్నగా పెరిగితే దాన్ని పూజించే వాళ్ళట. అప్పుడు ఒక పాస్టర్ గారు వచ్చి ఆ సువార్త కూడా వచ్చి సువార్త చెప్తుంటే ఎవరు కూడా దేవుని వినేవారు కాదట. ఆ సమయంలో ఆ పుట్ట నేను పాస్టర్ గారు వెళ్ళి పడగొట్టాడట. దాన్ని పూజ చేస్తున్నారు, అందులో ఏం లేదు. అప్పుడు మా తాతలు వెళ్ళి ఆయన కొట్టి బయటకు ఈడ్చి ఆ మా పుట్టని, మేము విగ్రహాలు చేసే పుట్టని పడగొడతామని చెప్పి ఆయన బైబిళ్ళు, ఆయన బట్టలని కాల్ చేసి ఊరు బయటకు పంపించారట. ఆ తర్వాత నేను ఎరిగినా కూడా ఒక సువార్థికుడు మా ఊరికి వస్తే అతను తప్పు చేశాడని స్తంభాన్ని కట్టేసి కొట్టి ఊరు బయటకు పంపిస్తున్నటువంటి చరిత్ర కలిగిన నా కుటుంబంలో మరి ఉంటుండగా, మా ఊరికి నేను చిన్నతనంలో మా ఊరికి ఒక అబ్రాహం పాస్టర్, అబ్రాహం టీచర్ గారు వచ్చాడు. ఆయన వచ్చాడు కానీ ఆయన దేవుడి గురించి సరిగా, అందరు స్కూళ్ళు నడుపుతున్నారు, అక్కడ ఎవరు కూడా చదువుకునేవారు ఉండేవారు కాదు, ఒక 10 మంది కూడా ఉండేవారు కాదు. అది వాళ్ళు కూడా ఐక్యాస్ట్ వాళ్ళే చదివేవారు, ఎవరు లోకాస్ట్ వాళ్ళు ఎవరు చదువుకునే వాళ్ళు కాదు. ఆయన వచ్చిన తర్వాత ఇంటింటికి తిరిగి నన్ను కూడా తీసుకుని వెళ్ళి ఆ స్కూల్లో చేర్పించాడు. ఆయన దేవుని గురించి చెప్పేవాడు కానీ ఈ అసలు ఏ నిజమైన దేవుడు ఎలాగనేది తెలియజెప్పేవాడు కాదు. ఆయన ఏం చెప్పేవాడు అంటే మరియమ్మ ఫోటో, యేసు క్రీస్తు ఫోటో పెట్టి ఊరేగింపులు చేసి రికార్డింగ్ డ్యాన్సులు తెప్పించి పండుగ చేసి సంవత్సరానికి ఒకసారి చేసేవారు. ఆ సమయంలో అదే మేము నిజమైన దేవుడు అని చెప్పి ఉండేవారు. కానీ నేను
ఆరు మైళ్ళు నడుచుకుంటూ వెళ్ళి ఆ చదువుకుని మరలా ఇంటికి తిరిగి వచ్చామని సాయంత్రానికి. ఆ సమయంలో నా ఎస్ఎల్సి వరకు దేవుని కృపను బట్టి మా తల్లిదండ్రులు కష్టపడి ఎవరు చదువుకోకపోయినా నేను ఒక్కనే చదివాను ఊర్లో. ఆ సమయంలో వారు కష్టపడి నాకు ఆ చదువు ఎస్ఎల్సి వరకు చదివాను. ఆ తర్వాత శ్రీశైలం ఐటీకి వెళ్ళాను. శ్రీశైలం ఐటీలో చేరినప్పుడు మా తెలిసినటువంటి చుట్టాలు చర్చికి వెళ్ళేవారు. వారి ద్వారా నేను చర్చికి వెళ్ళటం జరిగింది. ఆ వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ పాస్టర్ గారు పౌల్ రెడ్డి గారని ఆయన మా నేను హాస్టల్లో డార్వెన్స్లో ఉండేవాడిని ఆ డార్వెన్స్లో ప్రార్థన పెడతామని వచ్చి చెప్పారు. ఆ డార్వెన్స్లో రెండు వారాలు ప్రార్థన పెడితే అక్కడ ఉన్న స్టూడెంట్ అంతా వెళ్ళి ప్రిన్సిపాల్ చెప్పి నన్ను నీకు స్టైపెండ్ రాదు స్కాలర్షిప్ రాదు అని చెప్పి నన్ను చీవాట్లు పెట్టారు. అప్పుడు నేను దేవుని దూరంగా ఉండి అసలు చర్చి కలగకుండా మానేసి అమలుగా 2 సంవత్సరాలు కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసిన తర్వాత నాకు మా నాన్నలు చాలా కష్టపడి సంపాదించి అంటే కూలి పనులు చేసుకునేవాళ్ళు కాబట్టి నెలకు 25 రూపాయలు పంపించేవాళ్ళు. ఆ 25 రూపాయల్లో 20 రూపాయలు ఖర్చు పెట్టుకొని 5 రూపాయలు పోస్ట్ ఆఫీస్లో వేసుకునేవాడిని. అలాంటి సమయంలో ఇంకా కష్టం చాలకపోతే డ్యామ్ అప్పుడు శ్రీశైలం డ్యామ్ కడుతున్నారు. ఆ డ్యామ్ పనికి వెళ్ళి ఆ డ్యామ్లో మరి రాత్రిలో పనిచేసి పగలేం ఐటీ చేసేవాడిని. ఆ విధంగా 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన వెంటనే మా వాళ్ళు వివాహం చేయాలని చెప్పి వాళ్ళు ఏర్పాటు చేశారు. నర్సరాపేటలో మరి మా భార్యది నర్సరాపేట. ఆమె ముందుగానే దేవుని నమ్ముకుంది. ఆ బ్రదరన్ ఫెలోషిప్లో బాప్తిసం కూడా తీసుకుంది. కానీ పెళ్ళి మాత్రం మా ఊరి పెద్దల ద్వారానే జరిగింది. కానీ పాస్టర్లు చేయలేదు మా పెళ్ళి. అలాగవన్నీ తర్వాత నర్సరాపేటలో నేను 1.5 సంవత్సరాలు ఉండాను. కానీ దేవుని సన్నిధికి వెళ్ళలేదు. ఆ దేవుని సన్నిధికి వెళ్లకుండా సినిమాలు చూస్తూ ఆ గవ్వలాట ఆడుకుంటూ 1.5 సంవత్సరాలు గడిపారు. ఆ సమయంలో బాబు పెద్ద బాబు పుట్టాడు. ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళి 1 సంవత్సరం ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసి ఆ తర్వాత విశాఖపట్నం వచ్చాను. విశాఖపట్నం వచ్చిన తర్వాత అప్రెంటిస్ విశాఖపట్నంలో ఏరి పిహెచ్పిలో ఆ అప్రెంటిస్ చేసే సమయంలో కమ్యూనిస్టు పార్టీ వాళ్ళతో సంబంధాలు కుదిరి ఆ వెంటనే 75లో అప్రెంటిస్ అయింది. 76లో ఉద్యోగం ఇచ్చారు. ఆ కమ్యూనిస్టు పార్టీలో తిరుగుతూ దేవుడు లేడని నాస్తికుడు అని చెప్పుకుంటూ ఆ చార్వాక పుస్తకాలు అంటే ఏ దేవుడు లేడని ఆ పుస్తకాలు తెప్పించి అందరికీ పంచి ఆ విధంగా 84 డిసెంబర్ వరకు నేను ఆ కమ్యూనిస్టు పార్టీలో తిరుగుతుండేవాడిని. మా ఇంట్లో మా ఆవిడ ఆ చుట్టుపక్కల వాళ్ళతో కలిసి ప్రార్థనలు చేసేది. ఆ ప్రార్థన చేసినప్పుడు నేను ఆ మంచం మీద పండుకునేవాడిని. కానీ వాళ్ళు నా కొరకు ఏడుస్తూ ప్రార్థన చేసేవాడు ఆయన రక్షించమని. ఆ ప్రార్థనలు చూసి నేను అని లేచేవాడు. ఒక ఆవిడ ఉంది నీలమ్మ గారు అని. ఆవిడ నా కొరకు ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే నేను సత్యాన్ని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాను నా కొరకు అని చెప్పి ఆమె కేళన చేసాం. బైబిల్ పట్టుకొని వస్తే వాళ్ళని కేళన చేసి ఏం పనులు చేసుకోవచ్చు కదా, బైబిల్ పట్టుకొని తిరుగుతున్నారు మీరు అని చెప్పారు. ఎవరన్నా దేవుడు మాట్లాడతాడు, దేవుడు నాతో మాట్లాడని చెప్తే వాళ్ళని వెంటనే అమ్మాయి నీతో దేవుడు మాట్లాడు, అసలు దేవుడే లేడు కదా, దేవుడు నీతో మాట్లాడటం ఏంటి అని చెప్పి అనేవాడిని. అలాంటి పరిస్థితుల్లో నేను అనేక కమ్యూనిస్ట్ పార్టీలు తిరుగుతున్న అనేక వ్యాపారాలు చేశాను. బట్టల వ్యాపారం, తర్వాత కర్ర వ్యాపారం, ఈ కుర్చీలు తెచ్చే వ్యాపారం చేశాను. అందరికి అప్పులు ఇచ్చాను. అప్పులు అయిపోయి స్నేహితులు ఎక్కువైపోయారు. స్నేహితులందరూ కూడా మరి డబ్బులు అడిగితే వాళ్ళు నన్ను పట్టడానికి వచ్చారు. ఆ సమయంలో మరి దేవుడు నేను చనిపోదామని చెప్పి బయలుదేరినప్పుడు కాగితం ఒక పేపర్ రాసి లెటర్ రాశాడు పెట్టి చనిపోదామని, సముద్రంలో పడి చనిపోదామని వెళ్తున్న సమయంలో
నా భార్య వచ్చి చేయబట్టుకొని నిజమైన స్నేహితుని చూపిస్తాను. ఈ లోక స్నేహితులు మంచివారు కాదు, నిజమైన స్నేహితుని చూపిస్తానని ఇప్పుడు బైబిల్ తెచ్చి నాకు ఇవ్వటం, ఇద్దరం కలిసి కూర్చొని ప్రార్థన చేసుకున్న తర్వాత ఆ రాత్రే దేవుడు నాతో మాట్లాడాడు. ఇస్రాయలు నువ్వు సేవకుడు, నేను ఆనందిస్తానని చెప్పి ఆయన మా బైబిల్ కింద చదువుతుందని లేచి చూస్తే బైబిల్ చదవలేదు, పండుకున్నాను. మరలా పండుకున్నాను, మరలా మాట అన్నాడు, ఇస్రాయలు నువ్వు నా సేవకుడు, నీలో ఆనందిస్తాను, నీ కుమారుని ఇస్తాను, జాస్వాని పేరు పెట్టమని చెప్పాడు. ఆ మాట లేచి చూస్తే లేదు, ఆమె లేపి ఏంటి జాస్వాంటి ఏంటి అని బైబిల్ని అడిగితే యెహోషువ అని చెప్పింది. ఇద్దరం కలిసి ప్రార్థన చేసి మరుసటి రోజు జనవరి 1 నేను సాక్ష్యం చెప్పాను, దేవుడు నాతో మాట్లాడాడు. ఇదివరకు ఎవరైనా మాట్లాడాలంటే వాళ్ళని హేళన చేసి ఎత్తాలు చేసి నన్ను నాతో మాట్లాడినప్పుడు వెంటనే నేను సాక్ష్యం చెప్పి అప్పటి నుంచి దేవుడి సన్నిధిలో ముందుకు సాగటానికి దేవుడు గుర్తు చూపాడు. ఆ సంఘంలో మరి వెళ్ళి యెహో యిరే అని జింకు దగ్గర ఉండేది, ఆ సంఘానికి వెళ్తుండేవారు. అప్పుడు ఆ ఏబు గారు అని ఒక ఆయన అక్కడ ఈ సంఘానికి ఆయన చేబ్రోలు అయింది, ఈస్ట్ గోదావరి చేబ్రోలు ఆయన నడిపించేవాడు. సేవకుని పెట్టి ఆయన దగ్గర ఆయనకు అప్పుడు 100 ఉన్నాయి అన్ని దగ్గర. ఆ సంఘాలలో ఆయన వచ్చి అది వరకు ఎప్పుడన్నా మా ఆవిడ బలవంతం మీద తెచ్చుకెళ్తే ఆయన నా గురించే చెప్పేవాడు. అప్పుడు నేను అనేవాడిని, నువ్వు ఎందుకు ఆయనకి నా గురించి చెప్పావని చెప్పి నేను ఆమె దెబ్బలాడేవాడు. అలాంటిది ఆ దేవుని నమ్ముకున్నాక ఆయన నాకు బాగా ప్రోత్సహించి ఉండి ఒక సంఘాన్ని ఏర్పాటు చేయమని, ఒక పాతగాజు మీకు దూరం అయిపోతుంది, పాతగాజులో సంఘాన్ని ఏర్పాటు చేయమని చెప్పినప్పుడు ఒక 5 కలిసి పాతగాజు ఒకళ్ళు 50 ఒక ఇల్లు తీసుకొని పాక అందులో ప్రార్థన చేసుకునే వాళ్ళం. అప్పుడు దేవుడు ప్రతిదీ కూడా మాట్లాడటం, దేవుడు చెప్పినటువంటి వాక్య ప్రకారం నడుస్తూ ఎంతో ఉత్సాహంతో దేవుని సన్నిధిలో ముందుకు సాగుతున్న సమయంలో, అయ్యా మేము ఉద్యోగాలు చేస్తున్నాం, మాకు పాస్టర్ కావాలంటే మాకు పాస్టర్ గారిని పంపించాడు ధనరాజు గారు. ఆయన మంచి సేవకుడు, మంచి ప్రార్థనాపరుడు. ఆయన సన్ని ఆయన ద్వారా మేము బాగా బలపడి ఆ 50 దాంట్లో మేము కారిపోతుంటే కట్టమంటే ఆయన అన్నాడు, మీరు కట్టుకోండి లేకపోతే కాల్ చేయమని చెప్పాడు. అప్పుడు మా ఇంట్లోనే వరండాలో ప్రార్థన పెట్టేవారు. ఆ ప్రార్థన పెట్టుతున్న సమయంలో మరి నాకు దేవుడి చెప్పినటువంటి వాగ్దాన ప్రకారం ఆమె గర్భం ధరించినప్పుడు బాబు పుడతాడని సాక్ష్యం చెప్పేవాడు. మా పెద్ద బాబుకి అప్పుడు 13 ఆ బాబు అనేవాడు ఆడపిల్ల పుడితే ఏం చేస్తావు, అందరికీ ఇలా చెప్తున్నావు అంటే లేదు అబద్ధం అంటానికి ఆయన మా దేవుడు నడుస్తాడు దేవుడు అని చెప్పి దేవుని సన్నిధిలో ముందుకు సాగటానికి దేవుడు కృపి చూపాడు. ఆ తర్వాత మా ఇంటి నుంచి ఒక 150 సంఘానికి ఒక ఇల్లు తీసుకొని అక్కడ పాస్టర్ గారిని అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు దర్శనంలో దేవుడు మందిరాన్ని చూపించాడు. పెద్ద మందిరం 80 రోడ్డు ఉన్నది. ఆ మందిరం చూపించినప్పుడు ఒక కాగితం మీద నేను రాసి గీసి పాస్టర్ గారికి ఇచ్చాను, ఈ మందిరం దేవుడు ఇవ్వబోతున్నాడు అంటే అందరూ ఆశ్చర్యపోయారు. ఆ టైంలో 3 ఉపవాసం చేసి కూర్చున్నప్పుడు ఒక అతను వచ్చి మాకు ఇప్పుడున్న యెహోషువ అనే ప్రార్థన మందిర స్థలాన్ని చూపించాడు. అక్కడ పాకేసి అక్కడ కట్టిన తర్వాత అనేక శ్రమలు పాకను తీసేయమని ఒక రాజుగారు దేవమరం మాది స్థలం అని ఆయన వచ్చి పెద్ద గొడవ చేశాడు. ఆ గొడవలో నుండి మరి ఏం చేయాలని ప్రార్థన చేసినప్పుడు మరలా ఆయన మనసు మారి ఆ పక్కనే వేసుకోండి అని చెప్పి ఆ పక్కనే మందిరాన్ని స్థలం ఆయన ఇవ్వటం, డబ్బులు 1,000 ఇచ్చి సిమెంట్ కట్ట ఇచ్చాడు. ఆ విధంగా మళ్ళా ఆ పాక తీసి ఆ మందిరం వేసి ఆ విధంగా దేవుని సన్నిధిలో సాగుతున్న సమయంలో అనేకమైన అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు దేవుడు చేశాడు. ఎన్ని అద్భుత కార్యాలు, ప్రతి నాకు ప్రభు దర్శనం ఇచ్చాడు, స్వస్థ వరం ఇచ్చాడు, తర్వాత పరిచర్య చేసే వరం కూడా దేవుడు ఇచ్చాడు.
ఆ విషయాల్లో దేవుని సన్నిధిలో ముందుకు సాగుతున్న సమయంలో శీలానగర్లో ఒక సంఘాన్ని దేవుడు చూపించాడు. అక్కడ వెళ్ళి మేము ఒక ఇంట్లో అంటే మా బామట్టోళ్ళే అక్కడ ఉంటున్న ఇల్లు అద్దెకు తీసి ఉంచి వాళ్ళ దగ్గర అక్కడ ఒక్కరు కూడా ప్రభుని నమ్ముకున్న వాళ్ళు లేరు. మా చర్చిలోనే ఒక ఆయన అన్నాడు అవతారాజు గారు, ఆ ఊర్లో ఒక్కరినిగైనా మీరు మారిస్తే మిషన్ తీసేసుకుంటానని చెప్పాడు. కానీ దేవుని ప్రార్థన చేసి అక్కడ సంఘాన్ని స్థాపిస్తే అనేక మంది మారి ఇప్పుడు పెద్ద సంఘంగా తయారైంది. ఆ విధంగా ఒక్కొక్క సంఘాన్ని దేవుడు ఇస్తూ 6 బ్రాంచీలు దేవుడిచ్చాడు. ఆ గంగవ శీలానగర్లో ప్రార్థన చేస్తున్న సమయంలో గంగమ్మని ఒక ఆవిడ వచ్చింది ప్రార్థనకి. ఆమెను భర్త వదిలేసి 20 సంవత్సరాలు అయింది. ఆ భర్త వదిలేసిన సమయంలో ఆమె దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ప్రార్థన ఉపవాస ప్రార్థన మా ఇంట్లో పెట్టమని చెప్పింది. ఉపవాస ప్రార్థన పెడితే ప్రభు ప్రవచనం ఇచ్చి ఆమెకి మరలా భర్త వస్తాడని చెప్పాను. ఆ భర్త వస్తాడని చెప్పినప్పుడు దేవుడు అందరు అన్నారు ఇదేంటి 20 సంవత్సరాలు అయినా ఇది అతని మరలా ఒక ఆమెను తీసుకుని ఆమె కూతురు పుట్టి పెళ్లి కూడా అక్కలకి చేశారు, ఇప్పుడు రావటం ఏంటని చెప్పి వాళ్ళందరూ అన్నారు. కానీ మరుస వారం రోజుల్లోనే అతను వచ్చి ఆమెని తీసుకుని వెళ్ళి ఆ చింతలద్వారంలో పెట్టారు. అక్కడ వెళ్ళి మేము ప్రార్థన చేసుకున్నప్పుడు ఆమెకు ఒక కుమారుడు పుడతాడని ప్రభు చెప్పాడు. ఆ ప్రవచనం ద్వారా చెప్తే అక్కడ అప్పుడే ప్రవచనం చెప్పాను. అన్ని కూడా ముందు చెప్పి దేవుడు నెరవేర్చడము నిజంగా అనేక అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ నిజంగా విశ్వాస జీవితంలో ఎంత ఎదిగామంటే అసలు దేవునికి ఎంత దగ్గర ఏది చెప్తే అది దేవుడు చేసేలాగిన దేవుడు కృప చూపాడు. సంఘం అభివృద్ధి చెందుతూ తర్వాత దినదినం అంచెలంచెలుగా 6 బ్రాంచీలు ఆనకాపల్లి దగ్గర శంకరంలో ఒకటి, కరిపాలెంలో ఒకటి, కుంచవానిపాలెంలో ఒకటి, తర్వాత యాత్పాలెంలో ఒకటి, ఈ విధంగా 6 బ్రాంచీలు దేవుడు అనుగ్రహించి అన్ని కూడా దర్శనం ఇచ్చే ముందు దర్శనం ఇచ్చి ఆ తర్వాత సంఘాల నుంచి దేవుడు చేశాడు. ఆ విధంగా అనేకమైనటువంటి సమస్యలు ఎందుకంటే దేవుడు చెప్తుంటే వీళ్ళందరూ మీకు అన్యులు వచ్చి ప్రార్థన చేయించుకొని అయ్యా మాకు సోది చెప్పినట్టుగా మాకు ఏం మాకు జరుగుతుందో చెప్పమనేవాళ్ళు. అప్పుడు నేను ప్రభుని ప్రార్థన చేసి ప్రభువా ఈ విధంగా అయితే నేను సోది చెప్పిన వాడిగా అవుతాను కనుక నేను అటువంటి పరిస్థితి నాకు వద్దని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ దర్శన వరాన్ని ఏదన్నా వచ్చినప్పుడే అది చూపించు ప్రభా లేకపోతే నాకు ఆ యుద్ధని చెప్పడం జరిగింది. ఆ విధంగా మా ఇంట్లో అద్దెకుండ వాళ్ళని ప్రభులో నడిపించటం అనేకులు ప్రభులోకి నడిపించి ఒక వరంగా దేవుడు నేను ఎవరికి స్వార్త చెప్తే వారు రావటం జరిగేది. ఒక ఆమె చనిపోవటానికి రోడ్డు మీదకి వెళ్తూ మా ఇంటికి వచ్చి వెంకటరత్నం గారని మా ఇంటికి వచ్చి ఆమె అయ్యా ఆ అద్దెకు ఇల్లు ఉందని అడిగి ఆమె ఏడ్చి నా పరిస్థితి ఇలా అని చెప్తే ఆ కుటుంబాన్ని అన్ని కుటుంబం వాళ్ళు ఆ కుటుంబాన్ని ప్రభువులో నడిపిస్తే వాళ్ళు ఇప్పుడు కొత్త సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఉన్నారు. ఒక ఆమెను కోటేశ్వరం గారని ఒక ఆమెని ప్రభువులోకి నడిపించాము. ఆ భయంకరమైన శోధనలు ఉంటే ఆ శోధన నుంచి దేవుడు నడిపించి మరి ఒంగోలు దగ్గర తర్వాతలో ఆవిడ ఇప్పుడు పెద్ద మందిరాన్ని కట్టి పెద్ద సేవ చేస్తుంది. అనేక మందిని ప్రభువులోకి నడిపించి వారి సేవలోకి నడిపించడానికి దేవుడు గుర్తు చూపాడు. ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు అల్లిపురంలో ఒక రుబ్బుడ్రాలు ఏరియాలో ఒక ఆవిడ ఒక అతనికి 6 ఆడపిల్లలు మొగ నేను చేసే ఈ ప్రభు చేసే కార్యాలు చూసి వాళ్ళు ప్రార్థన చేయి నా కొరకు బాబు పుట్టాలని చెప్పి ప్రార్థన చేస్తే దేవుడు ఆ కుటుంబంలో పాస్టర్ గారు మేము వెళ్ళి ప్రార్థన చేసి వాళ్ళ అత్తగారు భయంకరమైనటువంటి విగ్రహారాధన చేసేది. ఆమె పూనకం వచ్చి దేవుళ్ళో పూనకం ఆ దేవతలు పూనకం వచ్చి సోది చెప్పి పిల్లలు లేని వాళ్ళకి కూల్ డ్రింక్స్ తీసుకొస్తే సగం ఆమె తాగే సగం వాళ్ళకి ఇచ్చేది. ఆ విధంగా చేసి ఆ కుటుంబంలో 6 ఆడపిల్లలు పుట్టారు. మగపిల్లలు లేరని వాళ్ళు ప్రార్థన చేయమంటే
మేము వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు చూపి నీకు బాగుపడతాడని ప్రభు ముందుగానే చెప్పాడు. ఆ విధంగా వారం వారం సాయంత్రం వెళ్ళి వాళ్ళని ప్రార్థన చేసేవాళ్ళం. ఆ విధంగా ఆమె గర్భం ధరించి బాబు పుట్టాడు. ఆమె ఆ విగ్రహారాధన నుంచి విడుదల కావాలని వారందరూ ప్రభుని నమ్ముకున్నారు. ఆమె కొరకు ప్రార్థన చేసినప్పుడు చేసి ప్రార్థన చేసినప్పుడు మరుసటి రోజు వెళ్ళి ఆమె వెళ్ళి అక్కడ దేవతలు పూనకం రావాలని చూస్తే రాలేదు. ఆమె భయపడిపోయి ఇంటికి తాళం వేసి ఎవరు వచ్చినా నాది నా మీదకి దేవతలు రావట్లేదు నేను చెప్పనని చెప్పి ఆవిడ దేవతల నుంచి విడుదల చేసినటువంటి యేసుక్రీస్తుని ఆ ఏరియా అంతా వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. దేవుడు గొప్ప కార్యం చేసి ఆ కుటుంబం అంతా రక్షించబడి ఇప్పుడు ఆ బాబే ఇప్పుడు ఆ ఇంట్లో పెద్ద చర్చి ఇంటి మీద చర్చి కట్టి దేవుని సంఘంలో నడుస్తుంది. ఆ విధంగా అనేక మంది ప్రభువులో నడిపించి చర్చిలు కట్టించి ఆ చర్చిలలో వాళ్ళని పెట్టి ప్రభు స్వార్థ ప్రకటించడానికి దేవుడు గొప్ప ప్రభు చూపించాడు. అందుకని ప్రియులారా ప్రతి విషయంలో దేవుడికి ఎంత దగ్గర ఉంది అసూయతోటి కొంతమంది నన్ను చాలా బాధ పెట్టేవారు. అయినప్పటికీ నన్ను ఎవరైతే డబ్బులు ఎగ్గొట్టి నన్ను హింస పట్టడానికి వచ్చారో వాళ్ళను కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రభువులోకి నడిపించి వారు కూడా మా సింహాలను బాప్తీసం తీసుకోవడానికి దేవుడు చెప్పాడు. ఆ విధంగా చెప్పాలంటే దేవుడు చేసిన కార్యాలు ఎన్నెన్ని కాదు, దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తూ ముందుకు సాగుతున్న సమయంలో అనేక కష్టాలు ఇరుకులు ఇబ్బందులు శ్రమలు వచ్చినప్పటికీ దేవుడిని మాత్రం విడవకుండా నేను దేవుని సన్నిధిలో ముందుకు సాగడానికి దేవుడు చూపాడు. అనేక అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేశాడు. దేవుడు ముందుగానే చేసి గొప్ప కార్యాలు చేయటం ఉంటే అంతేకాకుండా ఒక ఆవిడ ఆ గాజువాక సెంటర్లో నిలబడింది నాకు తెలిసిన ఆవిడ. ఆవిడ ఎక్కడికి వెళ్తున్నామంటే నేను ఇదిగో తాయత కడతారంట అంకాపల్లిలో ఆడికి వెళ్ళి తాయత తెచ్చుకోవడానికి వెళ్తున్నానంటే లేదమ్మా రండి ప్రార్థన చేస్తామని చెప్పి ప్రార్థన చేస్తే వాళ్ళ అబ్బాయికి స్వస్థత వచ్చి వాళ్ళందరూ ఆ కుటుంబం మొత్తం కూడా దేవుళ్ళలోకి నడవటం జరిగింది. తర్వాత ఒక కర్ణం దేవుడు కర్ణం అనుపాలంలో కర్ణం దేవుడు అని ఒక అతను ఉన్నాడు. అతను దేవుని సన్నిధిలో ఆ మా ఇంటికి వచ్చి ఏడుస్తూ వాళ్ళ అమ్మ నాన్న టీబీతో చనిపోయారు, అతనికి టీబీ వచ్చింది, ఐదుగురు అన్నదమ్ములు ఒక చెల్లి ఉంది, వారు ఏడుస్తూ అయ్యా ఇలాగ ప్రార్థన చేయమంటే నేను తీసుకెళ్లి హాస్పిటల్కి తీసుకెళ్ళాను. తీసుకెళ్తే డాక్టర్లు అన్నారు అయ్యా ఈయన మొన్ననే చెప్పి పంపించాం అతను లెన్స్ అని పాడైపోయినా త్వరలో చనిపోతాడని చెప్పాడు. అప్పుడు నేను ప్రభు దేవుడు చేసేది దేవుడు చేస్తాడు, మీరు చేసేది మీరు చేయండి అని చెప్తే అక్కడ క్రైస్తవ ఒక డాక్టర్ గారు ఉన్నారు, దేవుడు నమ్ముకున్నారు ఆయన ఆ మాటలు చెప్పినప్పుడు దేవుడు చూపించాడండి అతను మళ్ళా గొప్పగా మళ్ళా ఆయన బాగుపడ్డట్టుగా దేవుడు చూపించాడు అని చెప్పినప్పుడు వెంటనే వాళ్ళు చేర్చుకున్నారు. అది దేవుడు అద్భుతకారం ఇంకొక అద్భుతకారం చేయడానికి అక్కడికి తీసుకెళ్ళాడు. అక్కడ వారం వారం వెళ్ళి ప్రార్థన చేస్తుంటే అక్కడ ఒక పేషెంట్లు అందరూ ప్రార్థన చేయించుకునేవారు. ఇతని పక్కన బెడ్ లో ఒక శ్రీకాకుళంలో 10th క్లాస్ చదివే బోర్డింగ్ వచ్చి నేల పొంగి నడుస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో వెళ్ళి నేను ప్రార్థన చేస్తుంటే అతను నాకు కూడా ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేసి ఒక చీటి రాసిచ్చాను లేక రోజు ఉదయం సాయంత్రం ఇలాగ ప్రార్థన చేసుకున్నాను. అప్పుడు ఆ ప్రార్థన చేసుకున్న సమయంలో మరలా నేను వారం తిరగక ముందు వెళ్ళిపోతే వెళ్ళినప్పుడు నాకు ఎదురుగా వస్తున్నాడు నిలబడి. నేను దండం పెడుతుంటే ఎవరా ఇతను అనుకున్నాను. అతను వంగి ఉండేవాడు కాబట్టి నాకు సరిగ్గా ముఖం చూడలేదు. నేనండి ఆ దేవుడు అతను కర్ణం దేవుడు పక్కనే ఉండేవాడిని కదా నేనని అంటే ఏం జరిగిందంటే ఇలాగా ఒక రాత్రి సమయంలో ఒక తెల్లని వస్త్రాలు వేసుకుని వచ్చిన ఆయన నా ఈపు మీద సిలువ గుర్తేశాడు. ఉదయం వంగిలేసి నడుద్దాం అనుకుంటే దేవుడు నన్ను పైకి నిలబెట్టి నడిపించాడు. డాక్టర్లకు చెప్పాను రాత్రి విధంగా జరిగిందని, డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు, నర్సులు ఆశ్చర్యపోయారని చెప్పి నువ్వు వచ్చిందాక నేను ఉండి ప్రార్థన చేయించుకొని వెళ్ళాలని చెప్పి ఉన్నానని చెప్పాడు. ఆ విధంగా అతని వెళ్ళేటప్పుడు అతను ఎక్కడైనా శ్రీకాకుళంలో చర్చి ఉంటే నువ్వు చర్చికి వెళ్ళా అన్నుడు అతని దేవుడు అని తెలియదు చెప్పి పంపించడం జరిగింది. అలాంటి అద్భుత కార్యాలు ఎన్నెన్నో దేవుడు చేశాడు ఆశ్చర్య కార్యాలు. కానీ మళ్ళా కొన్ని దర్శనాల ద్వారా
నాకు కొట్టడానికి వచ్చారు. ఎందుకంటే నేను ఏది వచ్చినా దర్శనం చర్చలో చెప్తాను, ఇలాగ నాకు ప్రభు దర్శనం చూపించారు. మా శీలానగర్ చర్చ్ పాస్టర్ గా ఒక పాస్టర్ని మేము పంపించాము శీలానగర్. ఆయన ఆ చర్చిని హ్యాండ్ ఓవర్ చేసుకొని మీరు రావద్దని చెప్పి అన్నాడు. దానికి మేము సరే వదిలేసి నువ్వే చేసుకోమని చెప్పి వదిలేసాం. ఆ సమయంలో ప్రభు నాకు ఒక దర్శనం ఇచ్చాడు, అసలు సరిపోయి మరలా లేచినట్టుగా దర్శనం ఇచ్చాడు. నేను చర్చిలో చెప్పాను ఇలాగా అతను చనిపోయి మరలా తిరిగి లేచినట్టుగా ప్రభు చూపించాడంటే, మా సంఘంలో ఒక అతను వాళ్ళ అమ్మకు చెప్పాడు, అమ్మాయి ఇలాగ చెప్పాడు అతను, మేమే ఆ సంస్థతో చెప్పాడు, ఆ సంఘాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడని చెప్పి ఇలా చెప్తున్నాడని చెప్తే ఆమె నన్ను నిలబెట్టి ఇష్టం వచ్చినట్టు తిట్టి భయంకరంగా నువ్వు కాబట్టి వదిలేస్తాను ఇంకొకళ్ళని అయితే చెప్పు తీసుకుని కొట్టేవాడిని అని చెప్పి చాలా భయంకరంగా మాట్లాడింది. మా పిల్లోడు మీ చర్చ తీసుకున్నాడని ఇలాగ చేస్తారని చెప్పి చాలా చేస్తే అన్న 2 నెలలకి అతని గుండె ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. గుండె ఆపరేషన్ చేసి ఆ అరగంట సేపు తీసుకొచ్చి పండ పెట్టిన తర్వాత అరగంట సేపు ఆ మిషన్ లో ఆగిపోయినాడు. చనిపోయాడని కబుర్లు అందరికి వెళ్ళిపోయి ఆయన అరగంట తర్వాత అతన్ని లేచి మళ్ళా స్పృహ వచ్చినదని చెప్పి వాళ్ళే చెప్పడం జరిగింది. ఆమె ఆ కార్యం చూసిన తర్వాత వచ్చి నన్ను పట్టుకొని, అయ్యా నువ్వు చెప్పావు కానీ మేము ముహూర్తంతో ఎలా చేశాం, దేవుడు చూపించి నా కుమారుని బతికించాడని చెప్పి అలాంటి ఎన్నో సమ మొన్న వినోద్ గారు చెప్పుకుంటే దెయ్యాలు ఎలా దెయ్యాలు ఎక్కడికి వెళ్ళినా ఆ దెయ్యాలు పట్టిన వాళ్ళని పాస్టర్ గారు నన్ను పంపించేవాడు, మీరు వెళ్ళండి అక్కడికి వెళ్తుంటే ఆ దెయ్యాలు అదిగో దేవుని బిడ్డ వస్తున్నాను నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉండే. అలాంటి అవన్నీ జరిగినప్పుడు ఆ శోధనలు కూడా ఎక్కువ వచ్చి అనేక కష్టాలు జరగటం జరిగింది. 2008లో భయంకరమైనటువంటి దెబ్బతోటి నేను చనిపోయే పరిస్థితిలోకి వచ్చాను. చనిపోతామని అనుకున్న చాలా మంది నా ఆశలు వదులుకున్నారు, కానీ దేవుడు బ్రతికించి అప్పుడు మన చాలా మిత్రాలు గారికి పరిచయం ఏర్పడి ఆ పరిచయం అక్కడికి వెళ్ళి ఆయన ఎంతో ప్రోత్సహించి మంచి వాక్యాల ద్వారా నన్ను బలపరిచాడు. ఆ తర్వాత మందిరం కట్టుకుంటానని అని చెప్పి అక్కడ గొప్ప అద్భుతారు, అది నేను జీవితంలో మర్చిపోలేను, ఆ డైరీలో రాసుకున్నా. చాలా గొప్ప కార్యం చేశాడు అక్కడ. ఆ గొప్ప కార్యం ఏంటంటే పాస్టర్ గారు 80,000 ఉన్నాయండి నాకు ఒక చర్చి కట్టి పెట్టమని చెప్పాడు. ఒక పిల్లర్స్ వేసి రేకులు వేసి ఇవ్వమన్నాడు. నేను అన్నాను ప్రార్థన చేసి చెప్తామని చెప్పి ప్రార్థన చేసినప్పుడు పెద్ద మందిరం స్లాబ్ మందిరంగా కనపడింది. అప్పుడు వచ్చి చెప్పాను పాస్టర్ గారు, అయ్య గారు మీకు స్లాబ్ మందిరం పడుతుంది, చాలా పెద్దగా చక్కగా ఉంటుంది, మీరేమి భయపడద్దు, నీవు 80,000గా దేవుడు ఆకాశం నుండి కురిపించినట్లుగా కురిపిస్తాడని చెప్పి మొదలుపెట్టాం. ముందు మామూలు పిల్లర్స్ తొవ్వాం, ఆ తొవ్వే అంటే అండర్గా పైన టవర్స్ ఉన్నాయి అందుకని పైన ఉండాలి, కింద ఏదన్నా కార్యక్రమాలు జరగాలని చెప్పి మళ్ళా అదంతా 6 అడుగులు తొవ్వి అదంతా తీసాం. తీసిన తర్వాత ఆ మొదటి స్లాబ్ అయిపోయింది, 2వ స్లాబ్ అయిపోయాక పైన టవర్స్ చాలా భయంకరంగా ఆ సౌండ్ రావటం మేస్త్రులు భయపడి సగం వరకు ఆ టవర్ లేని వరకే స్లాబ్ వేసి వదిలేసాం. ఆ తర్వాత ఏం చేయాలో తెలియట్లేదు. అప్పుడు పాస్టర్ గారు ఆ పాలకొల్లు నర్సాపురంలో మంచి దైవజనులు ఉన్నారు, అక్కడికి వెళ్ళి ఎలా చేస్తే బాగుంటుందని ఇద్దరం కలిసి అక్కడికి పాలకొల్లు వెళ్తే వాళ్ళు కొంతమంది తార్ షీట్ వేయమన్నారు, కొంతమంది ఏమో గుడ్ ప్రేమరు అంటే వాటర్ ప్రూఫ్ వేయమని చెప్పారు. కానీ ప్రభు నాకు దర్శనంలో స్లాబ్ చూపించాడు, మీరు ఏం భయపడద్దు అని చెప్పి ఆ ఇప్పుడు స్టెప్ కొంచెం తగ్గించి కింద స్లాబ్ వేద్దామని చెప్పి ఆ స్లాబ్ వేయటానికి మేము అందరు ట్రై చేస్తుంటే మేస్త్రులు ఒప్పుకోలేదు, మేము చేయనే చేయమన్నా. అప్పుడు ప్రార్థన చేస్తే అన్ని తయారు చేయండి అని చెప్పి పైన టెంట్ వేసి ఏదో కరెంటు తగలకుండా టెంట్ వేసాము. ఆ టెంట్ వేసి కింద రాడ్ బెండింగ్ చేయించాం. తర్వాత ఆటో నగర్ వెళ్ళి ఆ మిక్సర్ మాట్లాడి
చేసుకొచ్చాం. కానీ మేస్త్రులు భయపడి అక్కలేదు, మేము ముందు ఉంటాం, మీకేం జరగదని ముందుగా. ఆ రోజు నేను మెస్సల్ గారితో ఒక మాట చెప్పాను. మెస్సల్ గారు మనకు 2 గంటలు ఇది ట్రిప్ అయిపోయి ఆగిపోతే మన స్లాబ్ అయిపోద్ది, మీరు ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేస్తానని చెప్పాను మెస్సల్ గారు. అలాగే అనుకున్నాను చెప్పాను. వెంటనే ఇద్దరం ఆయన ప్రార్థన చేసి మేము ప్రార్థన చేసాం. ఉదయాన్నే స్లాబ్కి మెటీరియల్ వచ్చి అన్ని రెడీ అయినాయి. అది వరకు ఆ స్తంభాలు పట్టుకుంటే జిమ్ము లాగే స్తంభాలు, అసలు ఏమీ శబ్దం లేదు. పైన టవర్ లైన్ కూడా శబ్దం లేదు. స్లాబ్ అయిపోయింది, అన్నీ అయిపోయి ఆ ఊడ్చి ఆ నీళ్లు పోయడానికి అన్ని కట్టి బయటికి దిగిపోయిన తర్వాత అందరం ఇళ్ళకి వెళ్ళిపోయాం. ఏంటి అద్భుత కార్యము, ఏమి కనీసం అదివరకు బయటకు పైకెత్తితే శబ్దం వచ్చేది, ఇప్పుడు ఎందుకు రావట్లేదని చెప్పి మేము అనుకొని దిగిపోయాం. కానీ మరుసటి రోజు దేవుడి ప్రకటన వచ్చింది టీవీలలో, తర్వాత పేపర్లలో. ఏమంటే 6-8 గంటలు అది ట్రిప్ అయిపోయి స్టీల్ ప్లాంట్కి 2 కోట్లు నష్టం వచ్చిందని చెప్పి చెప్పారు. అప్పుడు దేవుడిని స్తుతించాం. మేము 2 గంటలు ఆగిపోతే సరిపోతుంది ప్రభుని అడిగితే ఆయన 8 గంటలు ఆగి ఏ చిన్న హాని జరగకుండా దేవుడు కృప చూపాడు. ఇప్పుడు నేను అదే ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుడు చేసే అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు ఇంతే కాదండి, దేవుడు కృపను బట్టి. ఇప్పుడు ఆ చర్చికి ఎవరన్నా వస్తే ఈ చర్చి చిన్న స్టెప్పు ఎందుకు వేశారని ఎవరన్నా అడిగితే అయ్యగారు ఏం చెప్పాలంటే ఆనాడు ఇస్రాయల్ ఐగుప్తు దేశం నుండి బయలుదేరి యోర్దాన్ మీద దాటినప్పుడు వాళ్ళు రాళ్ళు తీసుకొని కుప్పగా వేసి ఈ ఎందుకు వేశారంటే దేవుడు మనల్ని ఐగుప్తు దేశం నుండి నడిపించి ఇస్రాయల్ కానాను దేశం నడిపించినందుకు ఇలాగ చేశారని చెప్పి చెప్పాలని అన్నట్టుగా ఈరోజు ఎవరన్నా కొత్త వారు వచ్చి స్టెప్ ఎందుకు వేశారని అడిగితే అయ్యగారు అలా చెప్పాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఆ అద్భుత కార్యము నేను మర్చిపోలేను, అంత గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. అంతేకాకుండా సువార్త ఎక్కడ సువార్తకు వెళ్ళినా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. నా సంఘం తరఫునే కాకుండా మరి జీవజలాల తరఫున 400 రోజులు సువార్త చేశాం. దేవుడు అనేకమైనటువంటి కృపలు చూపించాడు, అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు. నిజంగా 80,000 తోటి మొదలు పెట్టినటువంటి ఆ చర్చి 23 లక్షల రూపాయలు అని ఎక్కడి నుంచి వచ్చాయని నాకైతే తెలియదు. అంత అద్భుత కార్యం ఆ సంఘం పట్ల దేవుడు చేశారు. అందుకనే యేసుక్రీస్తు ఆయన అర్చుకున్నటువంటి వారికి, ఆయన ప్రేమలో తిరిగేటటువంటి వారికి ఏ పొదవ చేయడం అనేది నా జీవితంలో నేను కట్టుతాను. బట్టలు ఎంప్లాయీస్గా ఉన్నాను కానీ అప్పులు చేసి నాకు సంఘంలోకి వచ్చిన తర్వాత ఒక అతని స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ చేసేవాడు. అతను నాకు 5 రూపాయలకైనా ఇప్పించమని, డబ్బులు ఇప్పించమని 10,000 చీటి 10,000 డబ్బులు తీసుకొని ఒక పైస నాకు ఇవ్వకపోతే నా జీతం అలాగా చీటికి అప్పు కట్టి తింటానికి తిండి లేని పరిస్థితుల్లో దేవుడు అనుకోకుండా ఆ 10 మంది పిల్లలతోటి ఒక హాస్టల్ ఏఎంజీ వాళ్ళు ఇవ్వటం, దాంతో పోషించబడి అప్పు తీరిన దాకా ప్రభు 5 సంవత్సరాలు ఆ 10 మంది పిల్లలు ఇప్పుడు మంచి స్థితిలో దేవుడు ఆ ఉంచాడు. ఆ విధంగా ఇన్ని కష్టాలు వచ్చినా, ఇన్ని ఇరుకులు వచ్చినా దేవుని విడవకుండా ఆ కష్టాలలోనే దేవుని స్తుతిస్తూ దేవుని మయంపరుస్తూ ముందుకు సాగే కృప దేవుడు అనుగ్రహించాడు. ఎందుకంటే ఆ విషయాలన్నీ ఒకటి చెప్పాలంటే చాలా ఇంకా అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి. నేను అప్పటి నుంచి మళ్ళీ నా కుటుంబం గురించి, నా బిడ్డల గురించి ప్రార్థన చేసి వారు పెద్ద కుమారుడు స్టీల్ ప్లాంట్ లో జనరల్ మేనేజర్, చిన్న కుమారుడు ఇంజనీర్ అయి మొన్నటి వరకు మంగళూరులో చేసి ఇప్పుడు విశాఖపట్నం వచ్చాడు. చిన్న పాపనే అందరికి చాలా, ఒక్కొక్క పెద్ద బాబుకి చిన్నబాబుకి 13 సంవత్సరాలు, చిన్నబాబుకి పాపకి 10 సంవత్సరాల తేడా. అలాంటి దేవుడు ఇచ్చి అడిగి ఇచ్చాడు. వాళ్ళ భార్యలు కూడా ప్రభుత్వం చూపించాడు. అనేకమైన
నేను కొన్ని సమస్యలు కూడా ఎదుర్కొన్నాను. నేను ఎవరన్నా ఏదన్నా దేవునికి వ్యతిరేకంగా పనులు చేస్తే వెంటనే వాడిని గద్దించేవాడిని. ఆ గద్దించి దేవుని సన్నిధి అయితే వాళ్ళు నా మీద తిరగబాటు చేసి నన్ను చాలా అవమానపరిచినటువంటి సిగ్గుపరిచినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అవన్నీ నేను తలచుకుంటే అవన్నీ అందరికీ కాదు కానీ దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఆయన కష్టాలు ఉంటాయి, రుక్కులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. ఆ బాధలన్నింటి నుంచి ప్రభుని ఎడవకుండా నడిచినప్పుడు ఆయన ఎంతో అభివృద్ధి చేస్తాడో నా జీవితంలో నేను చూశాను. నాకు దేవుడు అన్ని ఇచ్చాడు, సమస్తం ఇచ్చాడు. అన్ని కూడా దేవుని కృపను బట్టి నేను దేవుని సన్నిధిలో ముందు సాగడానికి దేవుని కృప చెప్పాడు. ఆ సంఘాల్లో 25 మంది హాస్టల్ పిల్లలు, అనాథ పిల్లలకి హాస్టల్, తర్వాత ఒక 35 మందికి ఈ 200 రూపాయలు అంటే పేదవారు ఇతలాందులకు వారికి, అలాగ సంఘం తరఫున కూడా మేము మా సంఘం తరఫున ఎంతో కార్యాలు చేశాం. పోయిన సంవత్సరం 65 మంది బస్ వేసుకొని ఆ సువార్తకు వెళ్ళాం. అరకు, పాడేరు, ముకుంపేట ఆ ఏరియాలన్నీ, ఆ ఏరియాలన్నీ సువార్త ప్రకటించి నా పుట్టినరోజు మొన్న చేసుకున్నాను కానీ అప్పుడు ఆ ముకుంపేటలో ఆ పాడేరు దగ్గర పల్లెటూరులో సువార్త ప్రకటించి అక్కడ చర్చిలో నేనైతే మర్చిపోయాను కానీ నేను పాస్టర్ గారితో చెప్పాను, గారు నాకు కొంచెం ప్రార్థన చేయండి ఇవాళ నా పుట్టినరోజు. అక్కడ ఇప్పుడు తెప్పించారు, కేక్ తెప్పించి ఆ చాలా బాగా చేశారు. మొన్న ఈ జూమ్ మీటింగ్ లో అందరు కలిసి నన్ను 2వ పుట్టినరోజు చాలా ఘనంగా చేశాడు. కానీ నాకున్నటువంటి బలహీనతలు కూడా దేవుడు ప్రతిసారి నడిపిస్తూ ఆ బలహీనత ఎన్నోసార్లు చనిపోతాడు అనుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నన్ను నడిపిస్తూ ముందుకు సాగటానికి దేవుడు చూపాడు. ఇలాగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఎన్నో చేశాడు, వాటిని నేను మరవలేను. అయ్యగారు చెప్పారు మన వాక్యం, నా గతం చాలా భయంకర చిన్న దేవుని ఎరగనటువంటి పరిస్థితుల్లో నా తాత ముత్తాతలు భయంకరమైన పరిస్థితులు చేసినటువంటి పరిస్థితులు చెప్పాను. గతం తర్వాత ఇప్పుడు ఆయన చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చూశాను. ఇక ముందు రోజులు కూడా నేను ప్రభువులో ముందుకు సాగి ఆయన కొరకు మహిమకరంగా జీవించాలని మరి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం చూడాల్సిన పరలోకం, పరలోకము నాది లే యేసు తానే, ప్రేమతో నిన్ను పిలచలే, కృపతో నన్ను రక్షించలే, కరుణించలే, పరలోకము నాదిలే కాష్ట నాష్టాలన్నీ. ఈ కష్ట నాష్టాలు వచ్చినప్పుడు, ఏదో బాధలు వచ్చినప్పుడు ఆయన స్తుతిస్తూ ముందుకు సాగినప్పుడు అన్ని విషయాలలో దేవుడు నన్ను ముందుకు సాగే పరిస్థితులు చేస్తున్నాడు. నిజంగా శ్రమలు వచ్చినప్పుడు నేను ఒక నాకు ఇష్టమైన పాట నేను పాడుకునేవాడిని, శోధనా బాధలు చుట్టినా నన్ను ముట్టినా సాగిపోవుటే నా యేసునే తెలే, శోధనా బాధలు చుట్టినా నన్ను ముట్టినా సాగిపోవుటే నాకు నా యేసునే పెళ్ళే, సాగిపోవుటే నాకు నా యేసునే పెళ్ళే, శోధనా నడవలేక నా పడవ నడి సాగరమందున నడుపుట నా వల్ల కాక నేనే చూచుండగా సూచనే యేసు చెంతకు చేరనే, సూచనే యేసు
చెంతకు చేరనే ఆయ నుండి నా పడవ దరికి చేర్చని ఆయ నుండి నా పడవ దరికి చేర్చలే శోధన బాధలు చుట్టినా నన్ను ముట్టినా సాగిపోవుటే నాకు నా యేసు నేర్పలే సాగిపోవుటే నాకు నా యేసు నేర్పలే ఎన్ని కష్టాలు వచ్చినాయి నిక్కులు వచ్చినాయి ఇబ్బందులు వచ్చినా ఆయన మీద భారం వేసి సాగిపోవటమే నేను చేస్తున్నటువంటి ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు అవన్నీ కూడా తలంచుకుని చెప్పాలని చాలా ఉన్నాయి కానీ దేవుని యొక్క కృప మన పట్ల ఉన్నప్పుడు ఆయన మన దగ్గరగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ఎంతగానో నడిపించేటటువంటి దేవుడు అందుకనే నేను దేవుని ఎప్పుడు కూడా రాత్రులంతా దేవుని స్తుతిస్తూనే పండుకుంటాను ఆయన పాటలు పాడుతున్నే దేవుని స్తుతిస్తూ ముందు సాగే కృప దేవుడు నాకు అనుగ్రహించాడు అందుకని నా వ్యాధి బాధల్లో కానీ నా కష్ట నష్టాల్లో కానీ అన్నిట్లో కూడా దేవుడు మమ్మల్ని నడిపించాడు మా సంఘము దేవుడు అభివృద్ధి చెంది పెద్ద సంఘాన్ని కట్టడం జరిగింది అక్కడ ఇప్పుడు 350 మంది బ్రాంచీలు కాక అక్కడికి వచ్చేవాళ్ళు ఆ విధంగా అయ్యే కాకుండా అనేక మంది చర్చిల్లో వారు పిలిచినప్పుడు అక్కడికి వెళ్ళి వారికి సహాయం చేయటం అంటే వారు మన ప్రార్థన సహాయం లేకపోతే ఎలా కట్టాలని వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకి ఆ విధంగా చేయటం ఆ విధంగా దేవుడు నన్ను నడిపిస్తూ మా ఊర్లో మా వాళ్ళందరినీ ప్రభులోకి నడిపించాను ఒక్కరిని కూడా వదలలేదు మంచి చర్చి కట్టాను అక్కడ ఆ చర్చి కట్ట ఆ వరకు దేవుడు అంటే తెలియక అంటే అన్నులాగా రికార్డు డ్యాన్సుల తోటి ఆ యేసు ప్రభు ఫోటో మరియం ఫోటో పెట్టి రికార్డింగ్ డ్యాన్సులు వేసే మా ఊరందరినీ ప్రభులోకి నడిపించి మంచి చర్చి కట్టాం ఆ చుట్టుపక్కలగా ఎవరినైతే ప్రభులోకి నడిపించిన వాళ్ళని తీసుకెళ్లి అక్కడ సువార్త ప్రకటించేవాడిని ఆ ఊర్లో పల్లెటూళ్ళలో ఆ విధంగా చుట్టుపక్కల వారందరూ కూడా ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకొని ఆ ఏరియా అంతా బానిసత్వం బ్రతుకులో ఉన్నటువంటి వారు కూడా విడుదల పొంది ఇప్పుడు దేవుని సన్నిధిలో మంచి శక్తితోటి మంచి ఫలపరితంగా ఆ ఏరియాలో దేవుడు పుట్టుకుంటాడు. మాది అడవి ప్రాంతం, అడవిని ఆనుకొని ఉంటుంది నల్లమల అడవి. అడవి ప్రాంతంలో అసలు దేవుడు సువార్తికులు కూడా వచ్చే ప్రాంతం కాదు. అలాంటి ప్రాంతంలో ఇవాళ దేవుడు కృప అందరూ దేవునిలోకి రావడం జరిగింది. ఇలా ఈ విషయాలు జ్ఞాపకం చేసుకొని దేవుడు చేసినటువంటి ఉపకారాలను దేని మరవకుండా ఆయన వచ్చినంత వరకు నమ్మకస్తులుగా జీవిస్తూ ఆయన సన్నిధిలో ముందుకు సాగాలన్నది నాకు ఉద్దేశం ఏంటంటే కనుక ఇంకా ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు ఎంతో మందిని సేవకుల్ని అడవి ప్రాంతానికి అంటే చాలా లోపల అడవి ప్రాంతం ఉక్కుంపేట ఆ లోపల కూడా మేము వెళ్ళి సువార్త ప్రకటించాం. పెద్దపల్లి ప్రాంతంలో అక్కడ కూడా సేవకులు పెట్టడం ఇంకా అనేకమైనటువంటి కార్యాలు దేవుడు మా పట్ల జరిగించాడు. శాలేం విశ్రాయలు గారు నన్ను చాలా ప్రోత్సహించాడు. ఆయన వాక్యం అంటే నాకు అంతం. ఆయన ఒక వాక్యాన్ని తీసుకొని మా సంఘంలో మా బ్రాంచ్లలో నేను సువార్త ప్రకటించేవాడి. ఆ విధంగా ఆయన నాకు ఎంతగా ఏ సమస్య వచ్చినా ఆయన చెప్పడం, ఆయన ప్రార్థన చేసిన వెంటనే ఆ సమస్య తీరిపోవటం, కష్టాల్లో ఇరుకులో చనిపోవాల్సిన పరిస్థితుల్లో కూడా దేవుడు నన్ను కాపాడి అనేకమైనటువంటి అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేయటాన్ని దేవుడు చూపాడు. ఇంతగా నా పట్ల దేవుడు చూపినందుకు నేను ఏమిచ్చి రుణం తీర్చలేను. అందుకని నేను వాక్యం పెద్దగా చెప్పలేను కానీ నా సాక్ష్యము ఎంతో మందిని ప్రభులోకి నడిపించిన వాళ్ళ కష్టాలు ఉంటే వాళ్ళకి సహాయం చేసి వాళ్ళని ప్రభులోకి నడిపించి ఆ విధంగా అనేక మందిని ప్రభులోకి నడిపించి మా ఇంట్లో అద్దెకుంటే వాళ్ళందరిని ఒకళ్ళైతే వాళ్ళ అన్యుల్లో ఉన్నారు ఆమె చాలా వాళ్ళ బంధువుల దగ్గర ఏదన్నా మంచి కార్యాలకు వెళ్తే ఆమెను అత్యంతలు కూడా ఏడిచ్చేవారు కాదు. ఆ పరిస్థితుల్లో ఆమె ఏడుస్తుంటే ఏంటో ఏడుస్తున్నామంటే అని నాకు పిల్లలు లేరు అని గుడ్రాలు నువ్వు అశ్వంతలే కూడంటే ఆమెకి 22 సంవత్సరాలు పెళ్ళి ఒక పాపను పెంచుకొని పెళ్లి కూడా చేశారు. ఆమెకి ప్రభు గొప్ప కార్యం చేస్తాడని చెప్పి ఆ పాపని వాళ్ళకి దేవుడు పాపనిచ్చాడు. ప్రార్థన చేసిన తర్వాత ఆ పాపను కూడా
జీవజల చర్చ తీసుకెళ్ళి రాయగారు చూపించారు. వాళ్ళు మా ఇప్పుడు మా చర్చకు వస్తారు. ఆమె ద్వారా ఇంకా కొంతమంది ప్రభువులు ఉన్నట్టు. అందుకని ప్రభువు చేసినటువంటి గొప్ప కార్యాలు ఎందుకు ఇంకా అనేకమన్నీ ఉన్నాయి కానీ వాటిని చెప్పడానికి రోజులు చాలు. కానీ దేవుడు గొప్ప కార్యాలు చేసి ముందుకు సాగించినందుకు ఆయనకే ఘనత మహిమ ప్రభావం మనకు కాదు. అందుకని చాలా మంది మనల్ని పోడతారు కానీ కానీ ఆయన చేయకపోతే మనం ఏం చేయలేము. సమస్తం ఆయన చేస్తే కనుక ఆయనకే మహిమ ఘనత రావాలని ప్రభులో ఇంకా ముందుకు సాగాలని నా కొరకు అందరూ మీరందరూ ప్రార్థన చేయాలని కోరుతూ ఈ చిన్న మాటలు దేవుడు దీవించున్నారు. స్ప్రిట్ అయిపోయిందా? ప్రైజ్ లాండ్, ప్రైజ్ లాండ్. ఓకే, ఇంతవరకు అంకుల్ గారు చెప్పిన సాక్ష్యం విన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఈరోజు మా ఫ్యామిలీ ప్రేయర్ ఉంది కాబట్టి నేను త్వరగా ముగితా అనుకుంటున్నాను. సరే, అన్నయ్య శాంతిమూర్తి గారు చిన్న ఫీడ్బ్యాక్, ఇంతవరకు విన్నారు కదా మీ ఫీడ్బ్యాక్. దేవునికి స్తోత్రం. దేవుడంటే నమ్మని ఒక వ్యక్తిని ప్రభు తన ద్వారా చెప్తాడు. దేవుని వాక్యం ఆయనకు ప్రకటింపబడినప్పుడు ఆయన మొట్టమొదట అంగీకరించలేదు. నేను పూజిస్తున్న దేవతలే నిజమైన దేవుళ్ళు అనుకున్నారు. కానీ ఆయనకి వాక్యం వినిపింపు చేసిన వాళ్ళని దేవుడు వాడుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. కొద్ది మంది ద్వారా దేవుని వాక్యాన్ని ఇచ్చినప్పుడు దేవుని వాక్యంలో ఒక శక్తి ఉంది. అదేంటి? చెవి ద్వారా లోపలికి వెళ్ళి హృదయాన్ని ఒప్పింప చేస్తుంది. ఎందుకనగా దేవు ఏలయనగా దేవుని వాక్యము బలము గలదై శక్తి గలదై అది రెండంచెల వాడిగల కట్కం కంటిన వాడిగా నుండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మటుకు దూరుచు హృదయం ఆలోచనను సూచించుతుంది. కనుక మనం ఎవరికైనా దేవుని వాక్యం చెప్పినప్పుడు వారు అంగీకరించలేనట్టు ఉన్నా మనమేం భయపడవలసిన పని లేదు. మనం ప్రకటించిన వాక్యం వారు తీసుకుంటారు, వారిని మారుస్తారు, వారిని వాడుకుంటాడు. ఈ గొప్ప సాక్ష్యాన్ని సహోదరుడు ఆశీర్వాదం గారి జీవితాన్ని దేవుడు మన ఎదురుగా పెట్టి మనల్ని అందరినీ బలపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ సాక్ష్యం ద్వారా ఈ సాక్ష్యాన్ని విన్న మనలో ప్రతి ఒక్కరు ఒక దర్శనంలో ముందుకు సాగాలి. ప్రభువా, నన్ను ఉపయోగించుకుని నీవు పఠిస్తున్న నీ యొక్క వాక్యం ద్వారా నువ్వు ఆత్మలను రక్షించువాడవు, నీ కొరకు బలమైన యోధులను నువ్వు లేపుతావు, అద్భుతాలు జరిగిస్తావు అని విశ్వాసంతో మనలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలి. తర్వాత అదే సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వసించిన వ్యక్తి ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యంలో ఏముందంటే ప్రభు అయిన యేసునందు విశ్వాసం, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడతారు. నీవెప్పుడైతే నీవు రక్షింపబడతావు. దేవునికి స్తోత్రం. అది మాత్రం కాదు, ఆ వాగ్దానంలో నీ కుటుంబం కూడా ఉంది. అందుకొరకు ప్రభువును అంగీకరించినటువంటి మనం, మన కుటుంబాలు ఇంకెవరైనా ప్రభువును అంగీకరించకపోయినా ప్రభు అని నాకు వాగ్దానం ఇచ్చావు కదా, ఆ వాగ్దాన ప్రకారంగా నా కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించి రక్షించమని మనం ప్రార్థన విజ్ఞాపన చేయాలి. అప్పుడు దేవుడు మన ఆశీర్వాదం గారిని ఎలా దర్శించారో, ఆశీర్వాదం గారు వాక్యం విన్న వారిని ఎలా దర్శించాడో అలాగే మన మన కుటుంబాన్ని కూడా దర్శిస్తాడు. ఈ గొప్ప సాక్ష్యాన్ని దేవుడు సహోదర ఆశీర్వాదం గారి సాక్ష్యం ద్వారా స్థిరపరిచి బలపరిచి మన ఎదురుగా ప్రత్యక్షపరిచాడు. ఈ వాక్యం విన్న మనలో ప్రతి ఒక్కరూ కూడా సంతోషంతో ఇతరులకి దేవుని వాక్యం ప్రకటించడానికి ముందుకు వెళ్ళాలి. శ్రమలకి పాట మాకు దేవుడు అద్భుతాలు చేస్తాడని మనం ఆశించాలి. ఆయన కొరకు మనం కనిపెట్టాలి. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి వాగ్దానం నాది ప్రభు, నా పక్షంగా నెరవేర్చమని ప్రభువును అడగాలి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని పరిశుద్ధ నామాన్ని మన హృదయాల్లో దీవించి బలపరిచి వాడుకును గాక. ఆమేన్.
అయిపోయింది బ్రదర్. హలో, అయిపోయిందనే ఓకే రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి వందనాలు. నేను ఇప్పుడు రెండు మీటింగ్స్ చూస్తున్నాను అనమాట, అవతల యూకే మ్యూజిక్ అంటే మ్యూజిక్ కాలేజ్ రన్ చేస్తాను ఇప్పుడు, అందుకోసం రెండు వందల నేను కొంచెం ఇటు చేయాల్సి వస్తుంది. రైట్ మనం క్లోజ్ చేసుకుందాం. దేవుడు అద్భుతంగా మరి ఆశీర్వాదం అంకుల్ గారి ద్వారా, శాంతిమూర్తి అంకుల్ గారి ద్వారా మనతో మాట్లాడాడు. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ఓకే పరిశుద్ధానికి వందనాలు. ఈరోజు మరి నూతన విధానంలో ప్రభా మాతో మాట్లాడుతూ వచ్చేతండి, దర్శనాల ద్వారా కళల ద్వారా నువ్వు ఎంత స్పష్టంగా మాట్లాడతావో మాకు అనుభవాల ద్వారా ప్రభు, లాస్ట్ వీక్ విను తమ్ముడు వినోద్ ద్వారా, ఈసారి ప్రభు ఆశీర్వాద అంకుల ద్వారా నువ్వు మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నావు తండ్రి. నువ్వు నమ్మదగిన దేవుడు, మంచి దేవుడు, అబద్ధం మాటకు నువ్వు నరుడు కావు తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నావు తండ్రి. నేను అందరి జీవితంలో అద్భుతాలు చేస్తున్నావు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నావు. మాలో విశ్వాసాన్ని అభివృద్ధిపరచు ప్రభా, మా విశ్వాసాన్ని పటిష్టపరచు ప్రభా, అవిశ్వాసం లేకుండా అల్ప విశ్వాసం లేకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం. నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందన మా తండ్రి, పరిశుద్ధ పచ్చబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మన దిన ఆహారం నేను మగ దయచేయము, మన అపరాధం చేసి క్షమించు ప్రకారం అపరాధం క్షమించుము, మమ్మల్ని శోధనలో తేక కీడుని తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకులైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము సదాకాలము మనందరికి ఈరోజు దేవు సాక్ష్యాన్ని పంచుకున్న అంకుల్ ఆశీర్వాదం గారికి తోడై ఉండి వారి వారి కుటుంబాలన్నిటి తోడై ఉండి వర్ధిల్ల చేయను గాక, ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. అందుకే వదలాలండి, గాడ్ బ్లెస్ యు. మరి ఈరోజు ఎవరితో ఎక్కువ టైం లేదు, అయితే విశ్వాద మాస్టర్ గారు మరి మీకు 8:30 అని చెప్పాను కదా, యాక్చువల్గా ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేస్తాను, కొంతమంది రాదు అనమాట మా పిన్ని గారు అట్లాడు, వాళ్ళ కోసం ఇప్పుడు వాళ్ళు ట్రైనింగ్ ఇస్తాను కొద్దిసేపు. అంత మీరు 8:00 ఇప్పుడు జాయిన్ అయిపోయిన పర్లేదు, 7:30 8:30 జాయిన్ అయిపోయిన పర్లేదు ఏమండి, కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తాను. దినేష్కి లేనని కూడా ఫోన్ చేసి చెప్పండి, కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తాను చెప్పండి ఏమండి. 7:30 నుంచి ఇప్పుడు 7:30 స్టార్ట్ చేస్తాం అంటే ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేస్తాను, ఇది క్లోజ్ చేసిన వెంటనే స్టార్ట్ చేస్తాను ఏమండి. దినేష్కి లేని కొంచెం చెప్పేయండి, ఫోన్ చేసి చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ.